ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు కొంచెం అంతా ఎస్ప్లానేడ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి కలకత్తాలో ఒక షాపింగ్ డెస్టినేషన్ అనమాట. సో ఎప్పుడు రొటీన్గా వ్లాగ్స్ చూసి బోర్ అయిపోతారు కదా, సో కొన్ని కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాను కలకత్తాలో. సో స్పెషల్ ఏంటంటే రంజాన్ వస్తుంది కదా, సో రంజాన్ టైంలో ఎస్ప్లానేడ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము ఎస్ప్లానేడ్కి, సాల్ట్ లేక్లో ఉన్నామన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్ళాలి పార్క్ స్ట్రీట్కి, సో అక్కడ నుంచి ఎస్ప్లానేడ్కి. సో మన ప్రయాణం అయితే సాగుతూ ఉంది. జనరల్గా ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏం లేవు. మనం కూరలో వేసుకునే మసాలా దగ్గర నుంచి ఇంట్లో యూస్ చేసుకునే చీపిరి వరకు అన్నీ దొరుకుతాయన్నమాట. నేనైతే ఈరోజు మామూలుగా డ్రెస్సెస్ గురించి, బట్టల గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూసారా ఇక్కడ బుద్ధుడి బొమ్మ చాలా బాగుంది కదా. సో మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో కలకత్తా అంత కలర్ఫుల్గా ఉంది. సో అప్పుడే లైట్స్ ఆన్ చేస్తున్నారు, 6 అలా అవుతుంది. రంజాన్ వస్తుంది కదా, సూపర్ అంటే సూపర్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్, ఇంకా అనార్కలి కలెక్షన్ ఉంటుంది అక్కడ. సో నేను మీకు అది చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే సో వచ్చేసాం మనం ఎస్ప్లానేడ్కి. సో దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. సో చెప్పాలంటే సిరి లెదర్స్ ఉంటుంది, సో అక్కడ హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, సో బెల్ట్లు చాలా ఫేమస్ అనమాట. సో న్యూ మార్కెట్ అని ఒక మార్కెట్ లాగా ఒక సందు సందు ఉంటుంది. సో అక్కడ మనకి అమ్మాయిలకి కావాల్సిన థింగ్స్ అన్నీ దొరుకుతాయి. సో అలాగా నేనైతే ఇక్కడ జస్ట్ ఎస్ప్లానేడ్ దగ్గర కాదిమ్స్ దగ్గర ఉన్న ఏరియాని ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రంజాన్ వస్తుంది కాబట్టి అనార్కలి కలెక్షన్ బాగుంటుంది. సో మనకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అనేది చూడొచ్చు అని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అనార్కలీలు ఇక్కడ హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు బ్యాగ్స్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది కదా. సో మీరు చూడొచ్చు అనమాట, ఎస్ప్లానేడ్ని హార్ట్ ఆఫ్ కలకత్తా అని చెప్పొచ్చు. మెట్రో ఉంటుంది, సో మెట్రోలో హ్యాపీగా వెళ్ళొచ్చు మనం. సో ఎస్ప్లానేడ్ స్టేషన్ దగ్గర నుంచి, సో ఇక్కడ చూస్తున్నారా అనార్కలీస్ దగ్గ దగ్గ మెరుపులు అట్లా ఉన్నాయి కదా. ఇది చూస్తే నాకు ఎట్లా అనిపించింది అంటే మనకి హైదరాబాద్లో చార్మినార్ ఏరియా ఉంటుంది కదా, ఆ సందు సందు షాపింగ్ అంతా. సో సేమ్ ఆ ఫీల్ వచ్చిందనమాట. కాకపోతే నేను ఇంకా బాగా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ, సో ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. సో అందరు ఎక్కువ ముస్లింసే ఉన్నారు షాపింగ్ చేయడానికి. సో ఎవరు ఫెస్టివల్ అయితే వాళ్ళు ఉంటారు కదా షాప్ చేయడానికి. కాకపోతే ఎస్ప్లానేడ్ ఏంటంటే ఎప్పుడు బిజీగానే ఉంటుంది, అసలు ఖాళీ అనేది ఉండదు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు మంచి మంచి అనార్కలీస్. సో ఇంకా నేను మిమ్మల్ని ఎక్కువ విసిగించను, మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో మీరు హ్యాపీగా చూసేయండి. సో ఇక్కడ మొత్తం ఇలా రోడ్ మీద పెట్టి చెప్పులు, జంక్ జ్యువెలరీ ఇదంతా ఉంటుందన్నమాట. సో రంజాన్ ఈ నెల అంతా లైటింగ్స్ తోటి డెకరేట్ చేశారు. సో థింగ్స్ అనే కాదు, ఫుడ్ కూడా ఎమ్మి ఫుడ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఎమ్మీలు 2 ఎమ్మీలు సరిపోవన్నమాట. సో చాలా రకాల ఫుడ్ దొరుకుతుంది. సౌత్ ఇండియాలో అయితే దోశ దొరుకుతుంది, మనం హ్యాపీగా దోశ తినొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని అనార్కలి సూట్స్ అన్నమాట, కొన్ని రెడీమేడ్ డ్రెస్సులు ఉన్నాయి, కొన్ని సూట్స్ ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి సింపర్క్ మాల్ అనమాట, సో అక్కడే ఉంటుంది. ఇదంతా జంక్ జ్యువెలరీ, చూసారు కదా ఎంత బాగున్నాయో. సో జ్యువెలరీ అంతా ఇంకొంచెం క్లారిటీగా తీయడానికి అస్సలు కుదరలేదు, బాగా రష్గా ఉన్నారనమాట. సో తర్వాత ఇక్కడ వచ్చేసి బాటమ్స్ దొరుకుతున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ బాటమ్స్ దొరుకుతున్నాయి. మనకి వెస్ట్రన్ వేర్కి సంబంధించిన టాప్స్ దొరుకుతాయి, కుర్తీలు దొరుకుతాయి, నైటీలు దొరుకుతాయి. సో అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో చెప్పులు అలాగైతే రోడ్ మీద పెట్టి అమ్మేస్తారు. సో చూసారు కదా ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది. సో ఇక్కడ కాదిమ్స్ ఉంది, సో కాదిమ్స్లో కూడా ఫుల్ రష్గా ఉందన్నమాట, అసలు ఏ షాప్స్ అనేవి ఖాళీ లేవు. ఇక్కడ వచ్చేసి బయట చిన్నపిల్లలకి సంబంధించిన బొమ్మలు అమ్ముతారనమాట. సో మేము స్త్రీ కోసం ఏమైనా కొందాము అనేసి ఈ ఆడుకునే బొమ్మలు ఉన్న ప్లేస్కి వచ్చాము. కలకత్తాలో ఉండే వాళ్ళకి ఇదంతా కొట్టిన పిండే ఉంటుంది. సో తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా కానీ కలకత్తా వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఇది దీని గురించి తెలియకుండా అస్సలు ఉండదు అనమాట ఎస్ప్లానేడ్ గురించి. సో చూసారు కదా ఇక్కడ బొమ్మలు ఎన్ని ఉన్నాయో. సో శ్రీని ఇట్లా నేను క్యారియర్లో పెట్టుకున్నాను అనమాట, షూట్ చేసుకోవాలి కదా వీడియో కోసం. సో కాకపోతే నేను అంత రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, లేదంటే ఇంకో రోజు ప్లాన్ చేసుకునే వాళ్ళం ఇంకొంచెం ముందు. సో రంజాన్ దగ్గరకు వచ్చేసింది కదా, అందుకని బాగా రష్గా ఉంది. స్త్రీ అయితే ఆ లైటింగ్స్కి ఆ ఫోకస్కి అస్సలు మన వైపు అస్సలు చూడట్లేదు. అంత ఫోకస్ ముందు వాడికి కెమెరా ఫోకస్ అబ్బే అనిపిస్తుంది అనమాట. సో ఆ లైటింగ్స్ అదంతా కలర్ఫుల్గా పెట్టున్నారు కదా రంజాన్ అని.
సో శ్రీ కోసం కొన్ని బొమ్మలు ఏమన్నా తీసుకుందామని వచ్చాం, కానీ సో అంతా మామూలు ప్లాస్టిక్ ఉన్నాయన్నమాట. సో తన నోట్లో పెట్టుకుంటాడు కదా ఇప్పుడు పళ్ళవి దుద్దలు వస్తే, సో అట్లా సేఫ్గా ఉండడానికి లేదనమాట. ఇట్లా కలర్ రింగ్స్ వేస్తారు కదా ఒక దాని తర్వాత ఒకటి కలర్, సో అది తీసుకుందామని వెళ్ళాం కానీ అది ప్లాస్టిక్ ఉందన్నమాట. సో నోట్లో పెట్టుకుంటానికి వీలుగా ఉన్న బొమ్మలు ఏం లేవు, సో అందుకే ఏం కొనలేదు. సో మీకైతే నేను చూపిస్తున్నాను ఇక్కడ బార్బీ డల్స్ దగ్గర నుంచి హౌసెస్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి, సో హ్యాపీగా చూసేయండి. సో ఇది వచ్చేసి పట్టు చీరల షాప్ అనమాట ఇక్కడ ఉంది, సో మీరు చూడొచ్చు. సో ఇది మేము రిటర్న్లో విక్టోరియా మెమోరియల్ దగ్గర తీసుకున్న పిక్. ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయా ఎక్స్ప్లోర్ చేయడం, సో కావాలి అంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్. మీకు ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ చూడాలి ఇంకా కొన్ని ఎక్స్ప్లోర్ చేయడం కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.